శ్రీరామనవమిని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మిర్జాపల్లి గ్రామంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో రాములోరి కళ్యాణం మాజీ ZPTC పోతరాజు రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయం వద్ద వెంకటేశ్ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రమైన అనంత పద్మనాభ స్వామి దేవాలయం వద్ద మాజీ సర్పంచ్ రామకృష్ణయ్య ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపింది. కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మిర్జాపల్లి గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్రస్వామి కృపా కటాక్షాలతో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, తెలంగాణ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, డిసిసి కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు రామచంద్ర గౌడ్లను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మాజీ ZPTC పోతరాజు రమణ, డిసిసి కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షులు రామచంద్ర గౌడ్, కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, వెంకట్ గౌడ్, రాంపూడ్ శ్రీనివాస్, స్టాలిన్, వెంకటేష్, సుధాకర్, బైరయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మిర్జాపల్లి గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మిర్జాపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ 2వ వార్షికోత్సవంలో భాగంగా ఇవాళ స్వామివారి కళ్యాణం చేయడం జరిగింది. నిజంగా ఈ ఆలయానికి నేను 2వసారి రావడం జరిగింది. ఒక ఆహ్లాదమైన కారణమైనటువంటి వాతావరణంలో ఉన్న ఈ ఆలయంలో ఈ పూజలు నిర్వహించినటువంటి ఆలయ కమిటీ సభ్యుని అభినందిస్తూ, మన ఇక్కడికి పిలిచినందుకు వారికి మా పేరు నా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను మిర్జాపల్లి గ్రామాలయంలో ఈ 2వ సంవత్సరము కళ్యాణోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ అందరి సహకారంతో విజయవంతంగా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ముఖ్య అతిథిగా మా తిరుపతి రెడ్డి గారు, అన్నగారు మీరు అటెండ్ చేసి మరి రామాలయంలో పూజ చేయడం కూడా జరిగింది. శ్రీరాములు వారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మరి ఎమ్మెల్యే గెలిచి నెక్స్ట్ వార్షికోత్సవానికి ఎమ్మెల్యేగానే ఇక్కడ రావాలని కోరుకుంటాను. కాబట్టి ఖచ్చితంగా వస్తారని చెప్పి కోరిక మన్నిస్తారని చెప్పి కూడా సీతారాములు మరి అదే ఆంజనేయ స్వామి అందరూ కూడా కోరుకుంటాను. మరి ఇప్పుడు ముఖ్య అతిథి వచ్చింది కాబట్టి ఈ 2వ సంవత్సరం కళ్యాణ మహోత్సవం అలానే గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, పెద్దవాళ్ళు, ఆలయ కమిటీ అందరూ కలిసి వైభవోపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ గ్రామ